వినాయక చవితి ఉత్సవాలు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ గణపతి పూజలు నిర్వహిస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. మున్సిపల్ ట్రాక్టర్లో వినాయక విగ్రహాలు తరలించి ప్రజల మనోభావాలు దెబ్బతీశారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎంతోమంది ఏపీకి ముఖ్యమంత్రిగా చేశారు కానీ ఇలా మూర్ఖత్వంగా ఎవరు వ్యవహరించలేదని దేవినేని ఉమ సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు ఇన్ఛార్జీలు मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డి గారికి వినాయక చవితి ఉత్సవాలను కోవిడ్ నిబంధనలను అనుసరించి మామా నియోజకవర్గాల్లో మేమందరం కూడా ప్రజలతో భాగస్వాములై అనాదిగా మన సంస్కృతి సాంప్రదాయాలు విఘ్నేశ్వరుడి పూజతో ఎటువంటి విఘ్నాలు ఉండకూడదని అందరికీ మంచి జరగాలని గణపతి పూజ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం అనేది మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఇది ప్రభుత్వం మరి వాళ్ళ గాంధీ షాపులు తెరవద్దంటే ఉపాధ్యాయులను తీసుకెళ్ళి అక్కడ క్యూ లైన్లో పెట్టి క్యూ లైన్లు సరిగా ఉంచండి అని చెప్పి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని తీసుకెళ్ళి మద్యం షాపుల దగ్గర క్యూ లైన్ల దగ్గర నిలబెట్టారు. ఇవాళ మీ అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయని ఏదైతే ఇవాళ ప్రజల్లో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత నిరసన మీ అవినీతి కార్యక్రమాలు బట్టబయలు అవటం వల్ల ఆ ప్రజాగ్రహాన్ని తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ప్రభుత్వం చేస్తా ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు వినాయక చవితి పందిళ్ళు వినాయక చవితి ఉత్సవం మరి ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఎనలేదు. ఇవాళ మీ తండ్రి గారి వర్ధంతులు చేసుకోవడానికి ఈ ఆంక్షలు కనపడలా. ఇడుగులపాయి నుంచి గల్లీ దాకా మీ నాయకుల ఊరేగింపులు ర్యాలీలు ఉత్సవాలుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. ఈ 28 నెలల్లో లేకపోతే కరోనా సమయంలో ఎక్కడన్నా ఎప్పుడన్నా మీ పార్టీ కార్యక్రమాలు కానీ మీ ఎమ్మెల్యేలు ఎంపీల కార్యక్రమాలు కానీ లేకపోతే మీ నాయకుల కార్యక్రమాలు కానీ పండుగలు కానీ వినోదాలు కానీ ఏమన్నా ఎక్కడన్నా ఆపారా? ఆంక్షలో ఈరోజు వినాయక చవితి పందేళ్ళకి ఉత్సవాలకి ఎందుకు వచ్చింది? ఎంత దారుణం అంటే మీరందరూ చూసే ఉంటారు, మున్సిపల్ చెత్తబళ్ళల్లో వినాయకుడి విగ్రహాలు మరి తరలిస్తున్నారంటే పాపం వాళ్ళంతా కూడా చిన్న చిన్న కార్మికులు, చిన్న చిన్న వృత్తి చేసుకునే వాళ్ళు, లక్షల పెట్టుబడులు పెట్టి ఆ విగ్రహాలు తయారు చేస్తే వాళ్ళని లాక్కెళ్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లకి, విగ్రహాలను తీసుకెళ్ళి వ్యానుల్లో పడేస్తూ ఉన్నారు. మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఈ విధంగా దుర్మార్గంగా ఇంత కర్కోటకంగా ఏ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎంతోమందిని చూసింది ఈ దేశం. ఎంతోమంది విదేశీయులు కూడా మరి ఇక్కడ ఆక్రమణలు చేశారు, దురాక్రమణలు చేశారు, పరిపాలన చేశారు. ఎవరో కూడా ఈ విధంగా ప్రజల సెంటిమెంట్స్తో మనోభావాలతో ఎవరో కూడా ఆటలాడుకోలే. ఎందుకంటే కరోనా నిబంధనలు పాటిస్తాం, కరోనాని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎప్పుడే కార్యక్రమం చేసినా కూడా ఆ బాధ్యతతోనే అందరూ వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ మీరు కావాలని మరి ఇవాళ ప్రభుత్వం ఆంక్షలు విధించింది కాబట్టి మా వంతు కర్తవ్యంగా మేమందరం కూడా రేపు 10వ తారీఖు ఈ వినాయక చవితి ఉత్సవంలో మేమందరం భాగస్వాములవుతాం, పాల్గొంటాం. మా మా గ్రామాల్లో, మా మా మండలాల్లో, మా మా ఊళ్ళల్లో, లేకపోతే పట్టణాల్లో, నగరాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే అందరికీ మంచి జరగాలి, అందరికీ శుభం జరగాలి. వినాయకుడికి చదువుకునే పిల్లలు, చదువుకునే పుస్తకాలు, స్వామి దగ్గర పెట్టి బొట్టు పెట్టి పసుపు పెట్టి
చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న వయసు దగ్గర నుంచి ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా విద్యా